అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీలు చేపట్టడానికి ఇనాగ్రేషన్కి వెళ్ళాల్సింది. అయితే టీఆర్ఎస్ వాళ్ళు మధ్యలో ట్రాక్టర్లు అడ్డం పెట్టి టైర్లు అడ్డం పెట్టి బీజేపీ కార్యకర్తల మీద నా మీద దాడులు చేయడానికి రాడ్లు కత్తులు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నారు. ఇది మేము పోలీసు వాళ్ళకి నిన్న చెప్తే కూడా పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళు 200 మంది 300 మంది జమ అయ్యేటట్లు చేసింది. ఇది మేము చేస్తున్న ధర్నా పోలీస్ యంత్రాంగం పూర్తిగా అమ్ముడుపోయింది. అంటే మర్డర్లు చేస్తానికి వస్తే కూడా బీజేపీ కార్యకర్తలని పోలీసు వాళ్ళు కాపాడే మనసు లేకుండా పోయింది. పోలీసు నిజామాబాద్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఇప్పుడు 200 మంది ఆలూరులో 200 మంది డేగాంలో జమై ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళకి కోవిడ్ అక్కడ పాకుతుందని తెలియదా? బండి సంజయ్ ఇంట్లో కూర్చొని పీస్ఫుల్గా జాగరణ చేస్తే ధర్నా చేస్తా అంటే పోలీసు వాళ్ళు గ్యాస్ కట్టర్లతోటి కట్ చేసి ఎత్తుకుపోయిండు. కానీ ఇక్కడ మేము నిన్నటి నుంచి చెప్తున్నాము రాడ్లు కత్తులు పెట్రోలు ట్రాక్టర్లు అడ్డం పెట్టుకొని టైర్లు మంట పెట్టి అంటే బీజేపీ కార్యకర్తలని బీజేపీ నాయకులని మర్డర్ చేస్తా అంటే కూడా పోలీసు యంత్రాంగం కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. నిజామాబాద్ జిల్లాలో ఈ రకంగా తయారైంది పోలీస్ డిపార్ట్మెంట్. దీనికి ఏం జవాబు చెప్తాడు డీజీపీ? ఇప్పుడు 3వ తారీఖు మీరు ప్రివిలేజ్ కమిటీ పిలిచారు ఢిల్లీలో, ఈ రిపోర్ట్ కూడా నేను పంపిస్తాను. ఇవన్నీ దొంగ రిపోర్ట్లు, వాళ్ళకు కూడా తెలుసారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్న తెలంగాణలో పోలీసులు రౌడీలకి మద్దతు పలుకుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నాయకులని మర్డర్ చేస్తామంటే కూడా పోలీసు యంత్రాంగం కదులుతలేదు. నేను నిన్నటి నుంచి చెప్తున్నా, పొద్దున 4 గంటలు 3 గంటలు వెయిట్ చేసినాం, వాళ్ళని అక్కడి నుంచి డిస్పర్స్ చేయరు. ఎందుకు లాఠీలు పనిచేయవా? హౌస్ అరెస్టులు బీజేపీ నాయకులనైనా చేసేది మీరు? టీఆర్ఎస్ రౌడీలని చేయరా? టీఆర్ఎస్ రౌడీలని ఒక దగ్గర గుమ్ము కూడితే లాఠీలకు పని చెప్పి వెళ్ళగొట్టరా? ఏం చేస్తున్నారు? నేను ఎందుకు నా నియోజకవర్గంలో నాకు ఇష్టమున్న ఊర్లోకి వెళ్ళి నేను పోతాను. ఈ గాడిదలోనే అండి గులాబీ గాడిదలు, వాళ్ళకి కాకీలేంది మద్దతు నాకు అర్థంగా? ఏ రకంగా ఇది సమర్థించుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ మాకు తెలియాలి. అది మాకు తెలియజేసే వరకు, కార్యకర్తలందరికీ రక్షణ వచ్చే వరకు